మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు ఎస్ఓటి డీసీపీ మురళీధర్తో కలిసి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 1,08,00,000 విలువ చేసే 13.5 కేజీల హ్యాష్ ఆయిల్ను, 2,000 నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జరిగింది. ఇందులో ఈ 13.1 కేజీ ఆషిష్ ఆయిల్ తీసినప్పుడు 1 కేజీ యొక్క ఆషిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ 40 కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ ద ప్రాసెస్. నౌ వీటన్నిటినీ ఈ 13.5 కేజీ రావాలంటే 600 కేజీస్ ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని, గాంజా లీవ్స్ని, దాని తర్వాత ఇథనల్, ఇవన్నీ కలిపి ఈ మీకు చూసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ ఆషిష్ ఆయిల్ని తయారు చేస్తారు. సో ఇది మనకు ఇక్కడ ఉన్నది 1 crore 8 lakh కోరుతున్నా, కానీ దీన్ని చేయడానికి కోసం 600 కేజీస్ ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. ఇది వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్. దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ అస్ సోర్స్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక 1 crore 8 lakhs వర్త్ మెటీరియల్ సీజోడ్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్ వీటిని మనం కంటెన్ చేసినట్టు అయింది. దీంట్లో మా ఎస్ఓటి అధికారులు, ముఖ్యంగా ఎస్ఓటి డీసీపీ గారు, తర్వాత మురళీధర్, అలానే వెంకట మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత ప్రతాప్ రెడ్డి ఎస్ఐ, లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. వీళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దంబర్పేట దగ్గర హయాత్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. లాండ్ హయాత్నగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇందులో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయింది పట్టుకోవడం. దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం ఒక దాంట్లో. ఇప్పుడు వీళ్ళు కజిన్స్, క్లోజ్ కజిన్స్, వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ తరు ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ లేదంటే ఆ పెడ్లర్స్ నుంచి కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. మా పోలీస్ అధికారులకు, ఎస్ఓటి అఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యూ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫేత్ ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి
వారిని పట్టుకోవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే మనం పట్టుకున్నది జరుగుతున్నట్టు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.